రోష్మి. ఏంటి? ఏమైంది? మేము ఒకటి చెప్పాలని వచ్చాం. ఏంటి? ఇవాళ వీళ్ళందరి ముందు నేను ఐశ్వర్యకి పాటల రూపంలో ప్రపోజ్ చేద్దాం. సన్నాశనం చేయకుండా చూసుకోమ్మ. ఇప్పటికి చాలా సార్లు ప్రపోజెస్ బోర్ కొట్టించా మళ్ళీనా. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనుషులు ఎరుగవులే. అటువైపు చూసిన ఇటువైపు చూసిన అందాల నడన. ఎన్నిసార్లు ఈ పాట ఎన్నిసార్లు పాడతావు? మళ్ళీ రిపీట్ టెలికాస్ట్ ఇచ్చావో చంపేస్తా. చూడు ఇంకోటి పడతాను. ప్రియా ప్రియా చంపొద్దే, గుచ్చి గుచ్చి చంపొద్దే. పాట సోల్ చంపేశారు తెలుసా మీరు? పాపం ఐసు మీద పడదావని చెప్పి చాలా ట్రై చేసావు. ఎవరి మీద పడ్డావు? పడ్డావు కదా, పాడుతున్నావు కదా, నా కోసమే. నరేష్ ప్రేమ ప్రేమే, అట్నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా. ఓకే రెడీ రెడీ, అద్భుతమైన ట్యూన్. ప్రేమ చెప్పు ఎవరి కోసం? మన ఉమ్మా గారి కోసం. అమ్మా అమ్మా నీ పసివాన్నమ్మ, నువ్వే లేక పసివాడానమ్మ, విడలేక నిన్ను విడిపోయి ఉన్నావా. ఇప్పుడు నా ఇష్యూ కోసం వస్తావా వస్తావా, రమ్మన్న చోటకి వస్తావా, ఇస్తావా ఇస్తావా, ఇమ్మన్ని అన్ని ఇస్తావా. సర్లే నేను దగ్గరగా ఉండి పంపిస్తా. మరేంటి మరేంటి? కాదు ఇప్పుడు నాకు అమ్మనా అమ్మనా కాదు కాదు, అసలు పాట అంటే ఇలా పాడతారా? మై ఫేవరెట్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు, మంచిగా పాడేవాళ్ళు. నూకరాజు అని ఇమ్ము. వద్దు మేడం, మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు ఇంట్రెస్ట్ లేదు. ఏ ఒక్క ఫోర్ లైన్స్ రా, ఫోర్ లైన్స్ రా. చలో ఇమ్ము అండ్ నుకు, కమ్ ఆన్ కమ్ ఆన్. ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాడమందిగా పైన గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను పాడతా ఒకటి, నువ్వు అసలు ఆగమ్మా. మా జడ్జిమెంట్ అయిపోయి జడ్జిమెంట్ అందరిది ఒకసారి ఇస్తే నేను ఒక పాట పాడతా. మా జడ్జిమెంట్ అవునే గసురుతావేంట్రా రోహిణి, మీరు పాడిన తర్వాతే జడ్జ్మెంట్. అమ్మా ఇదిగో ఇందాక మీరు పిలిచారని మేము పాట పాడుతుంటే ఆవిడ అక్కడ కూర్చుని నవ్వుతూ పక్క వాళ్ళకి చెప్తుంది లైవ్ లో చూడ అనుకుంటా. అరే మేము చూసాం పాట పాడేటప్పుడు అటు ఇటు వెళ్తుంది, అటు ఇటు వెళ్ళినప్పుడు మినిమం నవ్వుతూ కొంచెం, నువ్వు చేసినప్పుడు కూడా మేము ఓవర్ యాక్షన్ చేయలేదు ఎప్పుడు కూడా. నా మీద ఎందుకు అరుస్తున్నారు? మీరు నాకు అర్థం కావట్లేదు. మరి మేము పాడినప్పుడు నిన్న ఉన్నామన్నాడు, నువ్వు పాడు లైవ్ లో పాడు ఒకటి, నీ గొంతు ఎప్పుడన్నా బర్రి గొంతు వేసుకుని. నా వాయిస్ ఎలా ఉంటది, నేను ఎలా ఉంటా నాకు తెలుసు. తెలుసు కదా ఇంకా పాట ఎందుకు? మీరు ఏమన్నా అనుకోండి, టిక్కల దానా బర్రి గొంత, ఇక్కడ బర్రెలు మేము కూడా ఉన్నాం, మాకు కూడా తగులుతాయి బర్రెలు బర్రెలు అని అంటే. అసలు ఏమనిందని ఒక పాట పాడతాను నాలుగు లైన్లు. పాడుకోండి, పాడుకో, మాకు అనవసరం పాడుకో.
మీరిచ్చేదంటే ఇది అందరిది ఆర్టిస్ట్ అందరి ఉంటది స్కోప్ అర్థమైందా ఓన్లీ అబ్బాయిలు అబ్బాయిల డైలాగ్ చెప్పుకొని పొట్టలాగా ఇంకా మాకేం ఉండదు చేయడానికి మేడం మీరు పాడమంటేనే పాడాం కదా మేము నేను అడిగాను కాబట్టి మీరు పాడారు కానీ ఆ మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడతారు అదేలేదు ఆ తప్పు ఇమ్ము వద్దు కాదు మ్యామ్ ఎప్పుడు మేము చాలా సైలెంట్ గా ఉంటాం వచ్చి కూర్చొని మాది మేము చేసుకుని వెళ్ళిపోతాం వీళ్ళు ఊరుకుంటున్నాం కదా మరీ టూ మచ్ చేస్తారు అసలు చాలా తక్కువ చేసి మాట్లాడారు బాబు మీవేదో కావాలని చేసినట్టు కాదు వాళ్ళు నిజంగా అనుకుంటున్నారు అమ్మ చూడదుగో షాకింగ్ లో ఉండిపోయింది ఇంకా నీకు డైలాగ్ ఎందుకు వచ్చింది కాదు మేడం ఇంత సీరియస్ గా జరుగుతుంటే మలకపల్లి శైలి దగ్గర వచ్చి మేము బెర్రలు ఉన్నాం మమ్మల్ని ఎందుకు అన్నారు అంటున్నారు మీరందరూ చాలా కష్టపడి ఏదో చేయాలనుకుంటున్నారు ప్రాంక్ అనుకోండి షాక్ అయింది తెలుసా రామప్రసాద్ నీ సెగ్మెంట్ లేవు కాబట్టి ఇంత వరుసగా నువ్వు ఉండుంటే మాత్రం ఒక వేరే లెవెల్ ఉండేది గెలుపు తలుపులు కాదు మీకు తలుపులు గెలుపు పిలిచింది ఎందుకంటే మా దగ్గర అందరూ మీరు టికెట్ కొన్నారు కదా మీ అందరూ ఊరికే సరదా చిన్న పార్టీ ఇద్దామని దేనికి మా వాడు మ్యారేజ్ క్యాన్సిల్ అయింది మ్యారేజ్ క్యాన్సిల్ అయితే పార్టీ ఇవ్వడం ఏంటండి సార్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత విడిపోయారు అనుకోండి బాధపడాలి అది ముందే క్యాన్సిల్ అయిపోయింది ఇడుకుని తెలిసిపోయి అందుకని పార్టీ చేసుకుంటున్నాం సో ఈ పార్టీలో మీ అందరూ ఉండాలి మీకు శ్రీదేవి డ్రామా కంపెనీ అని పెద్దగా తెలుసు వాళ్ళు పిలుచుకొస్తాను మంచి ఎంటర్టైన్మెంట్ పెడతాను ఓకేనా ఓకే కూర్చోండి